कर्नाटक राष्ट्रम पै प्रधानी नरेंद्र मोदी आशीस्सुलु उन्नायनी बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा चेसिन व्याख्यलनु कांग्रेस सीनियर नेता कर्नाटक माजी मुख्यमंत्री सिद्धरामय्य बुधवारं खंडिंचारु। कर्नाटक असेंब्ली एन्निकलु दग्गर पड़डंतो राजकीयालु मरिंत हीटेक्कुतुन्नायि। ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీల నాయకులు అంతేఘాటుగా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు। ఎన్నికల తరుణంలో రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఖండించారు। కర్ణాటకలోని షిగ్గావ్లో జరిగిన బహిరంగ సభలో కాషాయ పార్టీ అధినేత ప్రసంగించారు। కర్ణాటక రాష్ట్రంపై ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు। నడ్డా వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ ట్వీట్ చేశారు। कर्नाटक नरेंद्र मोदी आशीर्वदिस्तारनी जेपी नड्डा चेसिन प्रकटननु खंडिस्तुन्नानु। इदि चूस्तुंटे अतनिकि प्रजास्वाम्यं गुरिंचि पाठालु नेर्पिंचाल्सिन अवसरं अनिपिस्तोंदि अंटू ट्वीट चेशारु आयन। राज्यांगं प्रकारं अन्नि राष्ट्रालु समानं, ओके हक्कुलनु कलिगि उंटायि। प्रजास्वाम्यंलो नियंत्रित्वानिकि चोटु लेदु। ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నిర్ణయిస్తారు। ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వారికి సేవ చేస్తారు। పిఎం మోదీ ఆశీర్వదించడానికి దేవుడేం కాదు అంటూ పేర్కొన్నాడు ఆయన। సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గట్టి కౌంటర్ ఇచ్చారు। ప్రధాని మోదీ దేవుడని నేను చెప్పడం లేదు, ప్రజలు ఆయనను దేవుడిలా చూస్తారంటూ పేర్కొన్నాం। మోదీకి వ్యతిరేకంగా వారు ఏం మాట్లాడినా ప్రజలు తగిన సమాధానం చెప్తారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు।